హాయ్ అండి మీరు ఎప్పుడైనా కట్ట చేపల నుంచి తీసిన పొట్టు కూర తిన్నారా రండి ఒకసారి ఎలా వండాలో చూద్దాం ముందుగా చేపల పొట్ట నుంచి తీసిన పొట్టు శుభ్రపరచుకోవాలి పొట్టు కూరకు కావాల్సిన పదార్థాలు మూడు పెద్దులపై ముక్కలు ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచిన మూడు పెద్దల పై ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఏవండో మీకు విషయం చెప్పాలండి చేపల కూర కన్నా కట్ చేపల నుంచి తీసిన పొట్టే చాలా టేస్టీగా ఉంటుందండి శుభ్రపరిచిన పొట్టులో తగినంత కారం యాడ్ చేసుకోవాలండి పొట్టుకు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కడాయిలో పొట్టుని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కూరకు ఏమీ అవసరం లేదండి అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి పొట్టు ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి గరిటెతో స్లోగా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి చివరిగా అంతా దగ్గరికి వచ్చేలాగా మూత పెట్టి ఉడకనివ్వాలండి కూర రెడీ అయిపోయిందండి మీకు విషయం చెప్పాలండి మా కాకినాడలో ఈ పొట్టు కొన్ని చోట్ల అమ్ముతుంటారండి ఈ పొట్టు చికెన్ కంటే కాస్ట్ ఎక్కువండి కూర రెడీ అయిపోయిందండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి